స్టాటిస్టిక్ 10th క్లాస్ కన్నా ఎక్సర్సైజ్ 14.3 లోని సెకండ్ సమ్ కన్నా వచ్చి ఫైండ్ ఎక్స్ కమ వై అంటే ఎక్స్ వై వాల్యూని ఫైండ్ చేయమంటున్నాడు. ఈ టేబుల్లో వచ్చి చూసారా ఇక్కడ ఎక్స్ అండ్ వై ఉంది కదా, కానీ ఈ రెండు ఫైండ్ చేయమంటున్నాడు. కన్నా ఎక్స్ అండ్ వై ఫైండ్ చేయమంటున్నాడు కన్నా వచ్చి అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 60 అబ్జర్వేషన్ యొక్క మీడియన్ ఎంత అంటున్నాడంటే గివెన్ బిలో ఇచ్చాడట. 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇవి 16 అబ్జర్వేషన్స్లో దాని యొక్క మీడియన్ ఎంత అంటే 28.5 అట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని చెప్పేసి అడుగుతున్నాడు కన్నా వచ్చి. ఓకే కన్నా, మీకు ఈ వీడియోలో ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు నేను చెప్పేది ఏంటంటే కన్నా, ఇప్పటి వరకు మీరు ఇంకా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కన్నా క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా మీరు చూడగలుగుతారు. ఎలా అంటే కన్నా నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్కి, ఏ వీడియో ఈరోజు అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చక్కగా చూడొచ్చురా కన్నా వచ్చి. కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు 100% మ్యాథ్స్లో ఎక్సలెంట్ మార్క్స్ వచ్చేటట్టుగా చేసేటటువంటి బాధ్యత నాది రకన్నా వచ్చి. ఓకే చూద్దాం. ఇప్పుడు వచ్చేటంటే కన్నా ఇందులో మీడియన్ కనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా మనం చేసే పని ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ముందు రాయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా కదరా. చూడండి కన్నా సి డాట్ ఎఫ్ ముందు ఫైండ్ చేయాలి. సి డాట్ ఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఏ విధంగా ఫైండ్ చేయాలి అంటే మీకు తెలిసిందే, 5కి ఎక్స్ యాడ్ చేస్తే 5 ప్లస్ ఎక్స్ ఈ విధంగా యాడ్ చేయాలి. మీకు తెలుసు కదా కన్నా 5 ప్లస్ ఎక్స్కి 20 యాడ్ చేస్తే, 5కి 20 యాడ్ చేస్తే 25 ప్లస్ ఎక్స్. ఓకే తర్వాత 25కి 15 యాడ్ చేస్తే కన్నా 40 ప్లస్ ఎక్స్, 40 ప్లస్ ఎక్స్కి వై యాడ్ చేస్తే 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, అంతే కదా కన్నా. నెక్స్ట్ 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వైకి 5 యాడ్ చేస్తే 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై రకన్నా. అయితే మనకు విషయం ఏంటంటే కన్నా ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంతో అడి ఇచ్చేశాడు. 60 అబ్జర్వేషన్స్ అన్నాడు కదా, 60 అబ్జర్వేషన్స్ అన్నాడు అంటే సిగ్మా ఎఫ్ఏమో 60 అని అర్థం అన్నమాట. ఓకే ఎందుకంటే ఎన్ని అబ్జర్వేషన్స్ అన్నాడు మనకి, ఎస్ అబ్జర్వేషన్స్ ఎన్ని అన్నాడు అంటే 60 అన్నాడు, కాబట్టి ఫ్రీక్వెన్సీ 60 అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే కన్నా వాడు ఇచ్చినటువంటి మీడియన్ ఏదైతే ఉందో చూడండి, ఆ మీడియన్ ఏదైతే ఉందో ఆ మీడియన్ ఏ క్లాస్లో ఉంటుందో ముందు చూసుకోవాలి. ఇచ్చినటువంటి 28.5 అనేది 20కి 30కి మధ్యలో కదా ఉంటుంది, ఎస్ 20కి 30కి మధ్యలో ఉంటుంది, కాబట్టి దాన్ని మనం లైన్అప్ చేద్దాం. మీకు అర్థమవుతుంది 28 అనేది ఎక్కడ ఉంటుంది, 28.5 అనేది 20కి 30కి మధ్యలో ఉంటుంది, కాబట్టి దీన్ని మనం అండర్లైన్ చేయాలి కన్నా. ఎస్ అండర్లైన్ చేసాం. అండర్లైన్ చేసిన తర్వాత కన్నా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కన్నా ఇందులో ఎఫ్ సి డాట్ ఎఫ్ ఎక్కడ ఉంటాయి, ఏవి తీసుకుంటారనేది మీకు నేను చెప్పాలొచ్చు ఫస్ట్. అది తెలిస్తే ఇంకా సమ్ అనేది ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. ఓకే ఇప్పుడు ఇందులో ఇది ఎఫ్ ఫ్రీక్వెన్సీ, ఏదైతే లైన్అప్ చేసామో ఆ లైన్అప్ చేసిన దాంట్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఎఫ్ అంటాం. ఇది ఏమో సి డాట్ ఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇప్పుడు ఈ రెండు తీసుకొని మోడ్ ఫార్ములాలోనే మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కన్నా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. చాలా ఈజీగా ఎక్స్ వై వాల్యూని చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. మీడియన్కి ఫార్ములా ఏంటో మీకు తెలుసు కదా, మీడియన్ ఫార్ములా రాసేద్దాం ఫస్ట్. ఓకేనా, ఓకే కన్నా ఇది ఫార్ములా. మీడియన్ ఎంత ఇచ్చాడు మనకి, 28.5 ఇచ్చాడు కదా కన్నా. ఎస్ ఎల్ ఎంత, ఎల్ అంటే ఇప్పుడు ఏదైతే లైన్అప్ చేసామో ఆ లైన్అప్ చేసిన తర్వాత ఈ రెండు ఉన్నాయి చూసారు, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. బై 2 చేస్తే రెండింటిని యాడ్ చేస్తే 40, 40 ఆఫ్ చేస్తే ఎంత కన్నా 20. ఎస్ ఎన్ బై 2, ఎన్ అంటే ఎంత, ఇదే ఎన్నర కన్నా. ఎన్ అంటే ఏదో కాదు, సిగ్మా ఎఫ్ అనే ఎన్ అంటారు. ఎన్ అంటే 60 బై 2 అంటే 30 కదా. ఎస్ 30 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 ప్లస్ ఎక్స్, రెండు టర్మ్స్ ఉన్నప్పుడు బ్రాకెట్ కంపల్సరీ వేయాలి. స్మాల్ ఎఫ్ 20, హైట్ ఆఫ్ ద క్లాస్, హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇందులోంచి ఇది లెస్ చేస్తే ఎంత, 10. ఎస్ అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే 28.5 = 20 + 30 - (+-5) - (+-x) దీనికి క్యాన్సిల్ చేస్తే 2. ఓకే 2 వచ్చింది. ఎస్ ఇప్పుడు ఈ 20 ఎవతలకు తీసుకొస్తే మైనస్ కదా కన్నా, 28.5 - 20 = (30)-5 - (+x) / 2. ఓకేనా క్లియర్, ఇక్కడ వరకు మీకు అర్థమైనట్టే కదా కన్నా. ఎస్ ఇప్పుడు వచ్చి 20 లెస్ చేస్తే ఎంత వస్తుంది, 8.5 వస్తుంది = (25 - x) / 2. ఈ 2 డివైడ్ చేస్తుంది ఎవరికి వస్తే ఇంటూ కదా కన్నా, 8.5 × 2 = 25
మైనస్ ఎక్స్. ఈ స్టెప్ కూడా ఓకే. ఎస్, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీని చేత దీన్ని మల్టిఫై చేసేసినట్టయితే కన్నా 2 5 10 వన్ ఉంది, 2 8 16 17 17.0 వచ్చింది. 25 మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ ఎవతలపు తీసుకొచ్చి 17 ఎవతలపు తీసుకొచ్చాదు. మైనస్ ఎక్స్ ఎవతలపు వస్తే ప్లస్, 25 మైనస్ 17, ఎందుకంటే ఎవతలపు ప్లస్ 17 కాబట్టి ఎవతలపు వస్తే మైనస్ 17. ఓకే, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది కన్నా 17 లెస్ చేస్తే 8 వస్తుంది. 8 అయినా వస్తుంది. ఎస్, 25లో 17 లెస్ చేస్తే 8 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే కన్నా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దగ్గరికి ఒకసారి వెళ్తే ఇవన్నీ యాడ్ చేస్తే చివరిని ఎంత అయితే వచ్చిందో ఇది ఎప్పుడు కూడాను ఈ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది. ఇదంతా యాడ్ చేస్తే ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? మరి ఫ్రీక్వెన్సీస్ అంతా యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పాడు? 60 వస్తుంది, 60 అబ్జర్వేషన్స్ అన్నాడు కాబట్టి. కాబట్టి 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనే 60కి ఈక్వల్. మరొకసారి జాతి వినండి, ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ యాడ్ 5కి నెక్స్ట్ యాడ్ చేశాను, నెక్స్ట్ దానికి ఇది యాడ్ చేశాను, నెక్స్ట్ దానికి ఇది యాడ్ చేశాను. అంటే ఇది ఏంటి అసలు లాస్ట్కి ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పేదే కదా ఇది వచ్చి. మరి దేనికి ఈక్వల్? 60కి ఈక్వల్. కాబట్టి 60 చేద్దాం కన్నా ఈక్వల్ టు 60 చేద్దాం, అప్పుడు నెక్స్ట్ది వచ్చేస్తుంది కన్నా వచ్చి. జాగ్రత్త వినేశాను, 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 60. ఓకే, తెలిసింది, అర్థమైంది. ఇప్పుడు వచ్చి ఎక్స్ వాల్యూ ఎంత తెలుసు మనకి? ఇప్పుడే తెలిసిపోయింది వచ్చి ఎస్ 8 తెలిసింది కాబట్టి 8 ప్లస్ వై ఈక్వల్స్ టు 60. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది కన్నా వచ్చి? ఓకే, 53 ప్లస్ వై ఈక్వల్స్ టు 60, అంతేనా? ఎస్. ఇప్పుడు వచ్చి 53 అవతలపు షిఫ్ట్ చేసేద్దాం, వై ఈక్వల్స్ టు 60 మైనస్ 53. ఓకే, వై ఈక్వల్స్ టు ఎంత వస్తుంది కన్నా? 7. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 8, వై ఈక్వల్స్ టు 7, అంతే కదా కన్నా? ఎస్. ఇప్పుడు వచ్చి మీకు నీట్గా ఈ సమ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను కన్నా. మీకు నచ్చితే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే రాయడం మర్చిపోద్దు కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.